ఉదయం నుంచి మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరాచక పాలన కేవలం రాజకీయ కక్షతోటి రాజకీయాల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న పార్టీల్ని వ్యక్తుల్ని ప్రత్యేకంగా వాళ్ళపైన కక్ష సాధింపు కోసం తీసుకున్న చర్యలు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మేము అందరం కూడా ఖండిస్తూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ దాన్ని ఖండిస్తూ సంఘీభావం తెలపడానికి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఈ రోజు బయలుదేరితే ఇప్పుడే అందిన వార్త ఏంటంటే బేగంపేట ఎయిర్‌పోర్ట్ లో ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ టేక్ ఆఫ్ కానికండా ఆపేశారు ఇంత అరాచకమైన పరిపాలన అసలు దేనికోసం మీరు భయపడుతున్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి రేపటి రోజున మా పార్టీ కార్యాలయంలో మంగళగిరిలో సీనియర్ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో మనం ఎటువంటి రాజకీయ వ్యూహం ప్రణాళిక సిద్ధం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తుంటే అసలు ప్రజాస్వామ్యబద్ధంగా బతకాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతోంది ప్రభుత్వం ఏ కారణాలతోటి అంటే ఒక వ్యక్తి ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని ఈ విధంగా విధ్వంసం సృష్టిస్తూ ఇబ్బంది పెడుతూ ఆర్టీసీ బస్సులు మొత్తం ఆపేశారు ఎక్కడ చూసినా అక్కడ పోలీసులు పెట్టి నిర్బంధిస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు విజయవాడకి ప్రయాణం చేయడానికి బయలుదేరితే ఆయన విమానాన్ని ఆపేశారంటే ఎంత దుర్మార్గమో అసలు ఆలోచించాలి నిజంగా మన అందరం కూడా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి కలిసి ముందుకు రావాలి ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఏమైపోతుంది మన రాష్ట్రం ఇదే నా పరిపాలన దీనికోసమైనా మీకు ఇచ్చింది 151 సీట్లు ప్రశాంతమైన వాతావరణంలో సంఘీభావం తెలపడానికి ముందు మా నాయకులందరితో మాట్లాడుకుని తెలుసుకోవడానికి వాస్తవాలు ఏంటో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన బయలుదేరితే ఆయన విమానాన్ని కూడా నిలిపేస్తే ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందో చెప్పండి ఇది చాలా తప్పు ఇది ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సిన అవసరం గణవరం ఎయిర్పోర్ట్కి మేము దాకా వస్తున్నప్పుడు కూడా దారి పొడుగున ఆంక్షలు మా నాయకులు ఎవరిని లోపల రానిలేదు ఆపేశారు కార్లు ఆపేస్తున్నారు తనిఖీలు చేస్తున్నారు దేనికోసం లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేది కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఇతర రాజకీయ పార్టీలు కాదు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే సంఘీభావం తెలపడానికి రాజకీయ నాయకులు అందరం కలిసి ముందుకెళ్దామని ప్రయత్నిస్తుంటే దాని కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు ఇటువంటి పిచ్చి చేష్టలు మానుకుని రాజకీయాల్లో పరస్పరం గౌరవాలు పెంచుకుంటూ సమాజాన్ని మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరం కృషి చేయాలి కానీ ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించడానికి జనసేన పార్టీ ఖండిస్తోంది.